ఉద్యమాభినందనలు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ అది ఢిల్లీ నుంచి వెలువడింది కానీ మన గ్రామాల వరకు చేరలేదు. దొరగడిలో వన్నీ అయి ఉంది. ఇవాళ ఎలక్షన్ల నిమిత్తము మేము మీ గ్రామానికి రావడం జరిగింది. మీరు పోయినసారి పోటీ చేసినప్పుడు మెజారిటీ మనకు రాకుండా కానీ అందరూ ఓటేసిండ్రు. ఓటు తారుమారు అవడంతో మనం వెనుకబడడం జరిగింది. కానీ నైతిక విజయం అనేది మనది. తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకు వస్తాయనుకుంటే ఇవాళ 1200 మంది విద్యార్థులు బలైపోయినారు. వాళ్ళ కుటుంబాలను ఆదుకునే దిక్కు లేడు. సోనియా గాంధీ గారు విద్యార్థులు బలైంది కదా అని ఒక కడుపు కొద్ద భరించలేక ఒక తల్లి కనుక తను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అట్లాంటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా ఇలా కేసీఆర్ మోసం చేయడం జరిగింది. మేము కూడా మా కూటమిలో చేరం చేయడం జరిగింది. రేపు రాబోయే కాలంలో టికెట్ మనకు వస్తే మీ ఇంటింటికి వచ్చి మేము ప్రచారం చేసి ఏవైతే మాకు విజయం లభిస్తే తప్పకుండా మన నియోజకవర్గంలో మీ గ్రామాల్లో ఉన్న అన్ని కూడా సమస్యలను తీరుస్తామని చెప్తున్నారు. కేసీఆర్ చెప్పినట్టు ఇంటింటికి రోడ్డు రాలేదు, ఇంటింటికి నల్ల రాలేదు, ఇంటికి ఒక ఉద్యోగం రాలేదు, దళితుడు ముఖ్యమంత్రి కాలేదు, ఉద్యోగులకు ఒక ఉద్యోగం కూడా రాలేదు. రైతుల చేతులకు పీడి వేసిన చరిత్ర కేసీఆర్ది. ఇవాళ రైతు బంధు పేరు మీద వచ్చి కౌలు రైతులకు అవమానించిన చరిత్ర కూడా కేసీఆర్ది. అటువంటి కేసీఆర్ ఇంకా 5 సంవత్సరాలు పరిపాలన సాగిస్తే మరి ఎట్లుంటది? ధర్నాలు చేసిన వాళ్ళను, రాస్తా రోకో చేసిన వాళ్ళను జైల్లో బంధించడం జరిగింది. మరి ఈ నియంత ప్రభుత్వాన్ని మనం గదిరిస్తే తప్ప మన సమస్యలు తీరవు. ఇక్కడ ఉన్న సమస్యలు ముఖ్యంగా నీటి సమస్య. నీరు ఇప్పుడు కూడా నీళ్ళు ఇప్పుడు కూడా కొనుక్కొచ్చుకుంటున్నాని చెప్పేసి మన మధువు చెప్పడం జరిగింది. మన ఈ ఎలక్షన్లు అయిన తర్వాత ఈ సమస్యలన్నీ పరిశీలించి మన ఊరికి నీళ్ళు తెప్పించే బాధ్యత కూడా నాదే అని చెప్తున్నా. ఇంటింటికి నల్లలు ఇవ్వని కేసీఆర్ మరి వచ్చి ఓట్లు హాకే అధికారం కూడా కేసీఆర్ లేదు. కేసీఆర్ కానివ్వండి, కేసీఆర్ అనుచరులు కానివ్వండి, ఊర్లోకి వస్తే తరిమిగొట్టాల్సిన బాధ్యత మీపై ఉన్నది. ఇంకా ఐటుబామల చెరువు ఎత్తులు లేపి అన్ని గ్రామాలకు నీళ్ళు ఇస్తా ఉన్నారు. పిల్లాయిపల్లి కాలువ వస్తే అనేక ఎకరాల భూమి సస్యశ్యామలం అవుతాయి అన్నారు. కోటి తర్వాత నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు. అన్నీ కూడా ఏది కూడా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఇవాళ విద్యార్థుల పరిస్థితి చేస్తే, విద్యా సంస్థలు చూస్తే రేషనలైజేషన్ పేరు మీద 1400 ప్రాథమిక పాఠశాలలన్నీ కూడా తీసివేయడం జరిగింది. ఇన్ని సమస్యలు వైద్యపరంగా చూసినట్లయితే ఒక్కొక్క మండలానికి 4 డాక్టర్లతో ఒక సబ్ సెంటర్ని ఏర్పాటు చేసి అన్ని వైద్య సౌకర్యాలు అందేటట్టు చేస్తారన్న కేసీఆర్ మాటలు కానివ్వండి, నియోజకవర్గ ఎమ్మెల్యే మాటలు కానీ అన్ని కూటకమైపోయినాయి. ఎక్కడ హాస్పిటల్లో పరిస్థితి అట్లే ఉన్నది. తర్వాత జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అన్నారు, అది రాలేదు. ఇన్ని సమస్యలు ఉండడం వల్ల ఇవన్నీ సాల్వ్ చేయలేకనే కేసీఆర్ అనేవాడు ముందస్తు ఎన్నికలు కూడా రావడం జరిగింది. ఇంకా సంవత్సరం వేటి చూస్తే మనం గెలుస్తామో గెలువా అని చెప్పి భయంతో ముందుకు రావడం జరిగింది. దీంతో మనకు కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. అయితే కేసీఆర్ మరి ఆయన ఓటేద్దామా, మనకి ఏం చేయడానికి ఓటేద్దామా, మనకు నియోజకవర్గ అభివృద్ధి చేసుకోవడానికి ఓటేద్దామా అని ఆలోచించుకోవాలి. మీరందరూ కూడా నేను ఇంటింటికి వచ్చి మళ్ళీ గుర్తుతో వచ్చి మిమ్మల్ని ఆశీర్వాదాలు అడుగుతా. మీరందరూ ఆశీర్వాదించినట్లయితే ఈ నియోజకవర్గ అభివృద్ధికి నేను మనస్ఫూర్తిగా కృషి చేస్తానని మాట ఇస్తున్నాను.